మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం ఉండవల్లి ఎం గారు రాసిన అంకితం అనే కథల సంపుటి నుండి ఫేస్బుక్ కథ అనే కథ విందాం. అరుణి కంప్యూటర్ ముందు కూర్చొని ఫేస్బుక్ లాగిన్ అయింది. కుప్పలు తెప్పలుగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు, మెసేజ్లు వచ్చి చేరాయి. రిక్వెస్ట్ పంపించిన వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ చూసింది, మెసేజ్లన్నీ పరిశీలించింది. అందరికీ జవాబు రాయడం తన వల్ల కాదు, కానీ రాజ్ ప్రొఫైల్ చాలా బాగుంది. అతని ప్రొఫైల్ చదివితే మాట్లాడాలనిపిస్తుంది. కొత్తగా ఆసక్తిగా ఆకర్షిస్తూ రమ్మని పిలుస్తున్నట్లుంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేసి రాజ్కి మెసేజ్ పంపించింది. అట్నుంచి రిప్లై వచ్చింది. నా పేరు ధనరాజ్, ఇండస్ట్రియలిస్ట్ని, అందంగా ఉంటాను, అందంగా ఉన్న అమ్మాయిల స్నేహం కోసం చూస్తున్నాను అని. సేమ్ టు యూ, అరణి జవాబు రాసింది. మీరేం చేస్తుంటారు, మీ హాబీలు, మీ ఫోటో పంపించవచ్చు కదా. రాజ్ మెసేజ్ పంపించాడు. అన్నిటికీ నా మనస్సు సంతృప్తి పడితే నేనే డైరెక్ట్గా కలుస్తాను, అవేమీ మ్యాచ్ కాకుండా నా ఫోటో పంపించను, అరణి రాసింది. నాకు ఒంటరిగా చాలా బోరింగ్గా ఉంటుంది, ముఖ్యంగా రాత్రిళ్ళు మరీ బోరింగ్. ఏం చేయాలో అర్థం కాదు, ఎన్నో ఆలోచనలు మనసుని కుదురుగా ఉండనియో. రాజ్ పంపించాడు. నాకు అంతే, డే టైం కూడా చాలా ఆలోచనతో మనసు ఉక్కిరిబిక్కిరవుతుంది, అరణి రాసింది. సినిమా చూస్తారా, రాజ్ అడిగాడు. యూట్యూబ్లో ఎక్కువగా చూస్తాను, రొమాంటిక్ సినిమాలంటే ఎక్కువ ఇష్టం, పుస్తకాలు కూడా అలాంటివే చదువుతాను, అరణి పంపింది. రాజ్ కాగలేకపోయాడు. ఫేస్బుక్లో ఎన్ని రోజులు సెర్చ్ చేసినా సరైన జోడీ తనకు తగలలేదు. తనలో అంతర్గతంగా దాగున్న కోరికలన్నీ ఏకరువు పెట్టాడు. వాత్సాయన గురించి, రామ్షా పుస్తకాల గురించి విపులంగా వివరించి చెప్పాడు. అరణికి అతని మెసేజ్లోని వివరణలు, విశేషాలు చదివాక తన జీవితంలో చాలా కోల్పోయి యాంత్రికమైన జీవితాన్ని వృధాగా గడుపుతున్నట్లు అర్థమైంది. ఇలాంటి టచ్లు లేని జీవితాన్ని జీవితకాలం మోయడం కష్టం. రాజ్కి అనుగుణంగా ఆమె కీబోర్డు కదిలిపోతుంది. నీ మొబైల్ నెంబర్, అడిగాడు రాజ్. అప్పుడే కాదు, వీలైతే ముందు కలుస్తాను, కొంచెం వెయిట్ చేయండి, అరణి అంది. మర్నాడు గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయింది రాజ్ మెసేజ్. 11 గంటలకి లాగిన్ అయింది అరణి. రాజ్కి రిప్లై ఇచ్చింది. రాత్రంతా కలల అంచున ఒంటరిగా అతను ఎలా తపస్సు చేసింది వర్ణించి చెప్తున్నాడు. తన గెస్ట్ హౌస్లో నిద్ర లేకుండా చేసిన సంఘటనలు దృశ్యాలుగా ఆవిష్కరించి అరణి ముందుంచుతున్నాడు. ఎక్కడుంది మీ గెస్ట్ హౌస్, అరణి అడిగింది. ఇంచుమించు ఫారెస్ట్ లాంటి ప్రాంతం. రాత్రి కారులో వెళ్తున్నానా, దారిలో కారు ఆగిపోయింది, అంతా చీకటి, దూరంగా లీలగా అడవి జంతువుల అరుపులు. ఏం చేయాలో తెలియలేదు, చాలా భయం వేసింది. కాకపోతే వెన్నెల వల్ల అంతా కనపడుతుంది. ఇంతలో రోడ్డుకు అడ్డంగా పెద్ద పాము రోడ్డుని క్రాస్ చేస్తుంది. అది రోడ్డుపై వెళ్ళేటప్పుడు తలా తోక కనిపించలేదు. దూరంగా ఎవరో అందమైన అమ్మాయిలా కనబడి భయపెట్టింది. దారిలో వాగొకటి దాటాలి, అక్కడ చాలా భయం వేస్తుంది. కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతే అక్కడ చాలా బాగుంటుంది, కలల్ని నిజం చేసుకునే చోటు. అక్కడికి జంటగా వెళ్తేనే ఆనందం, పగటిపూట భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. రాజ్ మెసేజ్లు ఏకధాటిగా పంపిస్తూనే ఉన్నాడు. అలాంటి చోట నేను ఒకరోజు ఉండొచ్చా, అరణి అడిగింది. ఎన్ని రోజులైనా ఉండొచ్చు, వెంటనే జవాబు వచ్చింది రాజ్ నుంచి. రాజ్ ఆమెకి అన్ని విధాలా నచ్చేశాడు. అరణి కూడా అతను కత్తుక్కుపోయేట్లు అనుగుణంగా సాగిపోతుంది. మర్నాడు గుడ్ మార్నింగ్తో మొదలైంది. అరణి అతని రూపురేఖలు, ఎత్తు, బరువు అన్నీ అడిగి తెలుసుకుంది. గెస్ట్ హౌస్లో ఇద్దరము కలుద్దాం, వీలవుతుందా అని అడిగింది. పగలే కుదురుతుంది, రాత్రిపూట టౌన్లో నాకు పనుంటుంది, రాజ్ చెప్పాడు. ఎవరైనా అయితే రాత్రిళ్ళు కూడా ఉండమని అడుగుతారు, కానీ ఇతను నిజాయితీ మనిషిలా అనిపించాడు అరణికి. ఆ రోజు గెస్ట్ హౌస్లో 2 గంటలకు కలవడానికి, 6 గంటలకి టౌన్లోకి వచ్చేయడానికి ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. ఐడెంటిఫికేషన్ కోసం ఆమె తన స్నఫ్ కలర్ శారీ మీద పింక్ ఫ్లవర్స్ ఉన్న ఆన్వాల్ చెప్పింది. రాజ్ తన బ్లూ కలర్ షర్ట్ని ఇన్షర్ట్ చేసుకుని నల్ల కళ్ళద్దాలు, బెల్టు అన్నీ చెప్పాడు. 2 గంటలకి సిటీ పార్క్ బయట. అరణి ముందుగా వచ్చి నిలబడింది. ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లాక్ స్పెట్స్ ఉన్న అతన్ని దూరంగా చూసి అందగాడే అని ఊహించింది. అతని దగ్గర అయ్యే కొలది మబ్బు వీడినట్లు మనసు తునాతునకలుగా విడిపోవడం మొదలైంది. రాజ్లోనూ ఉరకలేసిన మనసు ఉరేసినట్లు ఉలిక్కి పడింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఆశ్చర్యం, ఎవరో మాట్లాడుకోలేక షాక్లో ఉండిపోయారు. ఏం చేయాలో ఆ క్షణంలో ఆలోచించడానికి కూడా లేని ఒక సందిగ్ధావస్థ.
ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని రహస్యపు మాటల్ని కుదుర్చుకొని తీరా కలిశాక వాళ్ళిద్దరూ నిజ జీవితంలోనే భార్యాభర్తలు. ఇద్దరు ఒక్కసారే గట్టిగా కేకలేసుకున్నారు. ఛీ, నువ్వు ఇలాంటి దానివా అంటే, ఛీ ఇలాంటి వాడివా అంటూ ఇద్దరూ దుమ్మెత్తి పోసుకున్నారు. చుట్టూ జనం పోగయ్యారు. అతను ఆమెను కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఆమె అతనిపై ఛీ అంటూ ఉమ్మేసింది. అప్పటి వరకు ఇంట్లో చాలా అన్యోన్యంగా ఉంటూ అంతర్జాలంలో రహస్యంగా జరుగుతున్న కలాపం బయటపడ్డాక శత్రువులుగా మారిపోయారు. ఒక సాంప్రదాయ కుటుంబంలోని వ్యక్తుల రహస్య ఆలోచనలు ఎవ్వరూ చూడరు అన్న భావం కలిగాక ధైర్యంతో దాన్ని సాధించుకోవడానికి వాళ్ళు చేసే గమనంలో పొరపాటుని ఇలా జరిగితే గుండె గుబేలు మంటుంది. వాస్తవాన్ని అర్థం చేసుకుని ఎప్పట్లాగే ఒకరికొకరు దగ్గర కాలేరు. దానికి విరుద్ధంగానే మనసు సాగిపోతుంది. అతి వేగంగా ఒకరంటే మరొకరు ఇష్టపడని పరిస్థితి ఏర్పడి ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకెక్కారు. సబ్కాన్షియస్లోని కోరికల్ని తీర్చుకోవడానికి అనువైన అంతర్జాలంలో కలిసి నిజాలు బయటపడి కోర్టుకెక్కిన వీళ్ళకి ఏ తీర్పు వస్తుందో. ఇదండి ఫేస్బుక్ కథ. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగిన యథార్థ సంఘటన. ఫిబ్రవరి 2016 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైంది. మరియు రేపటి కోసం మాసపత్రికలో మే 2016 కూడా వచ్చింది. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.